Hello viewers, welcome back to Healthy Habits. Today mana recipe vachesi palakura chutney. Ee palakuralo aneka poshaka vilavalu undadam valla idi mana aarogyaniki chala manchidani cheppovachu. Munduga stove paina oka pan ni pettukoni anduloki 1 spoon daniyala ginjalani, 1 spoon chenagapappu, 1 spoon minappappu, 1 spoon mentulu alage 1 spoon jeelakarani add cheskoni doraga fry cheskovali. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఆకులతో పాటు 4 ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ దినుసులు అనేవి వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే pan లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని తీసుకొని అందులోకి 6 పచ్చి మిర్చిలను 1 ఇంచు అల్లం తరుగు 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా వేగాక ఇందులోకి 300 గ్రామ్స్ కడిగి శుభ్రపరిచిన పాలకూరని ఇలా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పాలకూర ఆకుల్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు చింతపండు ముద్దని యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా salt, 1/2 చెంచా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలకూర అంతా బాగా వేగి వాటర్ బయటికి వచ్చేసాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ పాలకూరను కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే స్టేజ్ లో రుచిని కాస్త చూసి salt సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కోసం పోపుని రెడీ చేద్దామా. ఇప్పుడు స్టవ్ పైన ఒక pan ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు ఆకుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమం వేగాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకొని మరోసారి కలుపుకుంటే పాలకూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.